రిజర్వేషన్లు దేశంలో 75 సంవత్సరాల క్రితం ప్రారంభమైనాయి. ఎందుకు ప్రారంభమైనాయి? ఎవరు దీనికి కారణం? 5000 సంవత్సరాల నుంచి అంటరాని తనం అనేది దేశంలో ఉండేది. ఈ అంటరాని తనాన్ని మహాత్మా గాంధీ గారు మొదట గమనించారు. ఇండియాలో, భారతదేశంలో కాదు, సౌత్ ఆఫ్రికాలో. మరి కృష్ణా జిల్లా నుంచి కొంత ఆ రోజు అంటరాని వాళ్ళు దర్భంగా సౌత్ ఆఫ్రికాలో ఉంటే వాళ్ళ ద్వారా అంటరాని తనాన్ని గురించి తెలుసుకొని విజయవాడ వచ్చి ఎస్సీ కాలనీలో మొట్టమొదటిసారి ఆయన చూడటం జరిగింది. గాంధీ గారు పాదయాత్ర చేశారు దేశం మొత్తం స్వతంత్రం రాకముందు. ఆయన రెండు విషయాలు ప్రస్తావించడం జరిగింది మహాత్మా గాంధీ గారు. ఆ రోజు ఆకలి ఎక్కువగా ఉంది, ఆహార ధాన్యాల కొరత ఉంది, పేదరికం కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నా కూడా ఆయన 5 నిమిషాలు ప్రతి దగ్గర మాట్లాడాడు. మరి తమిళ, కేరళ నుంచి కాశ్మీర్ దాకా ఆయన ప్రస్తావించింది మొదటి అంశం స్వాతంత్రం భారతదేశాన్ని. రెండవది అంటరానితనం, హరిజనోద్ధారణ. అంత ఆకలి, అంత పేదరికం ఉంటే పేదరిక నిర్మూలన అనే మాటే నోటికుండా గాంధీ గారి నోటికుండా రాలేదు. ఆయన ఎప్పుడు అంటరానితనం నిర్మూలన, హరిజనోద్ధరణ అన్నాడు. మహాత్మా గాంధీ గారు చాలా తెలివి పనులు, మామూలు తెలివి పనులు కాదు, భారతదేశాన్ని మరి ఐక్యంగా ఉంచాలి అంటే ఆ రోజున్నటువంటి హరిజనులు, ఈ రోజున్నటువంటి దళితులు అవసరం అన్న విషయాన్ని మరి చక్కగా గమనించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూకు చెప్పారు. ఏమని చెప్పారనంటే, దేశంలో రిజర్వేషన్లు అనేది ఇవ్వాలి అన్నాడు. నెహ్రూ గారు అడిగారు ఆయన్ని, రిజర్వేషన్లు అంటే ఏంటంటే ఈ హరిజనులకు మనం రిజర్వేషన్లు ఇవ్వాలి, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. మరి అంతేకాదు, మహాత్మా గాంధీ గారు రాష్ట్రపతిగా విజయవాడ నివాసి, ఆయన పేరు చక్రయ్య అని, ఆయన్ని రాష్ట్రపతి చేయాలని అనుకున్నాడు. ఆయన మధ్యలోనే చనిపోవడం వల్ల రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి కావడం జరిగింది. మరి ఏది ఎట్టాకైనా కూడా దేశంలో రిజర్వేషన్లకు మరి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తి. మరి అంబేద్కర్ గారి తెలివితేటలు, రాబోయే 4 సంవత్సరాల్లో భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ లో కుట్ర పడుతున్నాయి. ఆ కుట్రలోనే మొదటి భాగం మొన్నొచ్చినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి రిజర్వేషన్ల పైన వర్గీకరణ. మరి ఈ వర్గీకరణ ఆయన ఫిబ్రవరిలో మోడీ గారు 2 ముద్దులు పెట్టి 2 హబ్బులు కట్టాడు అక్కడ మరి హైదరాబాద్ లో. దాని ప్రకారంగానే సుప్రీంకోర్టులో తుషార్ మెహతా అనే ఆయన ద్వారా ఆర్గ్యుమెంట్లు జయించి వర్గీకరణకు ఆయన బీజం వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆలోచన ఒకటే ఒకటి, విభజించు పాలించు అన్నదే వాళ్ళ ఆలోచన. తర్వాత 4 సంవత్సరాల తర్వాత 2028-29లో ఈ రిజర్వేషన్లు తీసేసేదానికి సుప్రీంకోర్టు ద్వారా ఒక నిర్ణయాన్ని తీసుకునే దానికి కుట్రలు జరుగుతున్నాయనే విషయాన్ని మీ ముందుంచదలుచుకున్నాను. అప్పుడే కుట్రలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు అనేది ఒక నేషనల్ కోర్టు,
34 మంది జడ్జీలు సుప్రీం కోర్టులో ఉంటే దేశంలో 60-70 కోట్ల మంది వెనుకబడిన వర్గాలు ఉంటే 34 మందిలో 3 ఉన్నారు వెనుకబడిన వర్గాల నుంచి జడ్జీలు. దేశంలో 20 కోట్ల మంది మైనారిటీలుంటే ఒకే ఒక వ్యక్తి జడ్జీగా ఉన్నారు. మన జడ్జీలకు పేదరికం అంటే తెలియదు, ఆకలి అంటే తెలియదు. వీళ్ళు ఎప్పుడు ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళి మంచినీళ్లు తాగారన్నదే దాఖలాలు లేవు ఇప్పటి వరకు. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇది దేశ భారతదేశ అఖండత, భారతదేశ సమైక్యత, భారతదేశ మరి సమగ్రతను దెబ్బతీసే విధంగా బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లను గుర్తు చేసే విధంగా ఈ రిజర్వేషన్ల పైన తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదు భారతదేశానికి, ఇది ఒక విదేశీ కుట్రని కూడా తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి ఈ ఓబీసీలను అంతేకాదు మరి ఎస్సీలను ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయడం కూడా మరి దేశ సమైక్యతను దెబ్బతీసేదానికి విదేశీ వర్గాలు కూడా కుట్రలు మండుతున్నాయి. దాంట్లో ఆర్ఎస్ఎస్ బీజేపీలు భాగస్వామి. చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆయన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపి అంటాడు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇది తప్ప ఆయన అమరావతి తప్ప ఇంకేది పట్టించుకోవటం లేదు. రాజమండ్రి ఒకప్పుడు 20 సంవత్సరాల నాడు ఎలా ఉందో రాజమండ్రి అలాగానే ఉంది. రాజమండ్రిలో పరిస్థితులు అభివృద్ధిని గురించి చంద్రబాబు నాయుడు ఏమో ఆలోచించకుండా ఉన్నాడు. పోలవరం ప్రాజెక్ట్ అంటాడు. నేను అడిగాను, 10 సార్లు పైన అడిగాను, పోలవరంలో మరి రాజశేఖర్ రెడ్డి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. చంద్రబాబు నాయుడు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇప్పటిదాకా పోలవరం పైన 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందరూ చెప్పడం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటున్నారు, ఇంకొక 30,000 కోట్ల రూపాయలు కావాలంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఈ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడ, ఏ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టాడో చెప్పమని చంద్రబాబు నాయుడుకు నేను అడుగుతూ ఉన్నా. ఒక నెల టైం ఆయనకి ఇస్తున్నా, అవి ఎక్కడున్నాయో ఖర్చులు నాకు తెలుసు, ఏ కంప్యూటర్ పెట్టులో ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి తాళో నాకు తెలుసు. నెల లోపల నువ్వు చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని. నువ్వు చెప్పకపోతే నేనే చెప్పాల్సి వస్తుంది ఎక్కడుండేది. దయచేసి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాడో అన్న విషయాన్ని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ, మరి హిండన్బర్గ్ అని ఒకటి సంస్థ వచ్చింది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా పివి నరసింహరావు ఉన్నప్పుడు హర్షన్ మెహతా అనే ఒక ఆయన ఉంటే ఆ రోజు కూడా సెక్యూరిటీ స్కామ్ వస్తే మరి పివి నరసింహరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు జేపీసీని వేసింది. అదే విధంగా జేపీసీని వేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు అవినీతిలో కూరుకోకుంటే అదానీ సంస్థలకు సెమీలో మరి తప్పులు చేయకుంటే వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ చివరిలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. మరి 2 కుటుంబాల కథ. ఎవరి 2 కుటుంబాలు? తెలుగు వాళ్ళు 4 కోట్ల మంది ఉన్నారు దేశంలో. ఆ రాష్ట్రంలో 4 కోట్లు, ఈ రాష్ట్రంలో 5 కోట్లు. మరి తెలుగు వాళ్ళ ప్రతిష్ట ఈరోజు బాగా దెబ్బతిన్నది. నిన్న పయ్యాలం కేశవులు పోయి బతిలాడుకుంటున్నాడు నిర్మలా సీతారామన్, అప్పియమ్మ అని అడుక్కునే పరిస్థితికి తెలుగు వాళ్ళకి ఈరోజు వచ్చింది అని అంటే కారణం 2 కుటుంబాలు. ఒక కుటుంబం తెలంగాణలో ఉంది, 10 సంవత్సరాలు పరిపాలించింది, 1000 కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం, ఈరోజు అధికారంలో నుంచి బయట వచ్చేసి. ఇంకొక కుటుంబం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాల పైన కొన్ని నెలలు పరిపాలించింది. ఆ కుటుంబం కూడా 1,000 కోట్ల రూపాయలు సంపాదించింది. ఒక సామాన్యమైనటువంటి కుటుంబం. ఈ రెండు కుటుంబాలు చేసినటువంటి పొరపాటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కావడమే కాదు, ఆంధ్రుల ప్రతిష్ట, తెలుగు వాళ్ళ ప్రతిష్ట, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మరి దళితులకు ఏమాత్రం చేయటం లేదు, దళితులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలి, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తిరిగి ప్రారంభించాలి, ఉన్నటువంటి అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్లు పోస్టింగ్లలో కూడా మరి సరిగ్గా ఇవ్వటం లేదు దళితులకు. ఇది నేను ఏలెత్తి చూపిస్తున్నాను. దళిత రిజర్వేషన్లు దెబ్బతీయాలని ఆర్ఎస్ఎస్ కుట్రలు పంపుతుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం. చంద్రబాబు వాళ్ళ హెమసారి రాష్ట్రంలో ఒక ఆయన తగినేమో దాడి జరుగుతున్నాయంట, చంద్రబాబు లాంటిది ఏమి లేదని చెప్తున్నారు, ఎందరో కేసులు పెట్టుకుంటారు. అయితే నేను 5 సంవత్సరాల నాడు సచివాలయానికి అమరావతికి వెళ్ళా, ధర్మాన ప్రసాదరావుని కలవాలని డెప్యూటీ మంత్రి నాకు మంచి మిత్రుడు. పోతే ఆ రోజు మొత్తం సచివాలయంలో సెక్రటేరియట్లు 9 కార్లే ఉన్నాయి, నాతో కలిపి ఒక 10 మందే ఉన్నారు. ఒక్క మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్ప ఎవరు లేరు, ఆఫీసర్ లేరు. మరి ఆ రోజు సచివాలయం, మొన్న పోయిన వారం ఒక 4 రోజుల నాడు సచివాలయానికి వెళ్ళాను. ఓ జబర్దస్త్గా నడుస్తూ ఉంది, మంత్రులందరూ ఉన్నారు, ఆఫీసర్లు అందరూ ఉన్నారు, పోలీసులు పట్టుకు పోలీసులు పని, అధికారులు పట్టుకు అధికారులు పని. అప్పటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే నాకు చంద్రబాబు నాయుడు, నేను కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మీ ఇద్దరం విరోధులు అయినా కూడా నేను ఈరోజు ఆయన్ని అభినందిస్తున్నా. చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది, శాంతి భద్రతలో ఇవన్నీ వచ్చింది. ఇదంతా పనికి పాలి మాటలు, అతని చాలా తెలియపరుడు చంద్రబాబు నాయుడు, మరి చక్కగా పరిపాలన చేయగలడు, చేస్తున్నాడు. ఇంకొక 2 సంవత్సరాలు సమయం ఇస్తాం, 2 నెలలు కాదు, 2 నెలల్లోనే రాష్ట్రపతి పాలన, 2 నెలల్లోనే శాంతి భద్రతలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడు కుమారుడు ఆపాలి, రాజకీయాల్లో ఓపిక ఉండాలి, 2 సంవత్సరాలు సమయం ఇద్దాం, ఆయన ఏం చేస్తాడో చూద్దాం, తర్వాత చేయాల్సింది చేస్తాం. ప్రతి ప్రెస్ మీట్ లో చిందా మామూలు గారు ఏంటంటే కాపు సీఎం అవ్వాలి అని అనుకునేవారు, డిప్యూటీ సీఎం అయ్యారు, సాటిస్ఫై అయ్యారా? నేను కాలం ఎప్పటికైనా కావాలి అని కోరుకుంటాను. ఇంకా ఉందా కోరిక? నాకు ఉంటుంది, ఏదైతే కోరి పోదు, వాళ్ళకి చేత కావటం లేదు, పేర్లు మార్చుకుంటున్నారు. నా పేరు మోహన్ అయితే మోహన్ రెడ్డి అని పెట్టుకుంటున్నాను. ఏది ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, యుక్తి శక్తి ఆయన బట్టి ఉంటేనే రాజకీయం నడుస్తుంది. ఊరికే పట్టుదలు ఆయన నేను ఓడించాలి, ఓడించు, అదేదో సైన్గా రహస్యంగా ఓడించి ఊరుందన్నారు, ఇది బయట పడతావా స్వామి ద్వారా మీకు తప్పనిసరిగా ఏదో ఒక రోజు కాపు ముఖ్యమంత్రి కాక తప్పని కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. తప్పే ఉంది, ఎందుకు కావాలంటే